జాతీయ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు బీజేపీ ఇతర పార్టీలు, ఇతర రాష్ట్రాల్లోని అధికార ప్రాంతీయ పార్టీల నేతలతో సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఇవాళ ముంబై బయలుదేరిన సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలిసి పలు అంశాలపై చర్చించనున్నారు. బీజేపీ ఇతర కూటమి ఏర్పాటుపై గతంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్ ద్వారా పాక్షిక చర్చలు జరిపిన సీఎం కేసీఆర్ వారిని ఎవరినీ కలిసే ప్రయత్నం చేయలేదు. ఈ విషయంలో మొట్టమొదటిసారి మహారాష్ట్ర సీఎంతో చర్చలు జరిపేందుకు కేసీఆర్ స్వయంగా వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆహ్వానం మేరకే కేసీఆర్ వెళుతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ముంబై చేరుకుంటారు. ఆయన వెంట మంత్రి హరీష్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కె కేశవరావు కూడా ముంబై వెళ్లనున్నారు. ఈ సమావేశం సందర్భంగా బీజేపీ ఇతర కూటమి ఏర్పాటు సహా తెలంగాణ మహారాష్ట్ర మధ్యనున్న పలు అపరిష్కృత ప్రాజెక్టుల గురించి సీఎంలు కేసీఆర్, ఉద్దవ్ చర్చించనున్నట్లు సమాచారం. జాతీయ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు బీజేపీ ఇతర పార్టీలు, ఇతర రాష్ట్రాల్లోని అధికార ప్రాంతీయ పార్టీల నేతలతో సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఇవాళ ముంబై బయలుదేరిన సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలిసి పలు అంశాలపైన చర్చించనున్నారు. బీజేపీ ఇతర కూటమి ఏర్పాటుపై గతంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్ ద్వారా పాక్షిక చర్చలు జరిపిన సీఎం కేసీఆర్ వారిని ఎవరినీ కలిసే ప్రయత్నం చేయలేదు. ఈ విషయంలో మొట్టమొదటిసారి మహారాష్ట్ర సీఎంతో చర్చలు జరిపేందుకు కేసీఆర్ స్వయంగా వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆహ్వానం మేరకే కేసీఆర్ వెళ్తున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానాల్లో సీఎం కేసీఆర్ ముంబై చేరుకుంటారు. ఆయన వెంట మంత్రి హరీష్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కె కేశవరావు కూడా ముంబై వెళ్లనున్నారు. ఈ సమావేశం సందర్భంగా బీజేపీ ఇతర కూటమి ఏర్పాటు సహా తెలంగాణ మహారాష్ట్ర మధ్యనున్న పలు అపరిష్కృత ప్రాజెక్టుల గురించి సీఎంలు కేసీఆర్, ఉద్దవ్ చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు వెళ్తున్నారు. ముంబై ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఈ రోజు కలవన్నారు. ముంబై ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆహ్వానించారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క పర్యటనకు సంబంధించి ముఖ్యంగా రాజకీయ అంశాలు చర్చకు వస్తే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గత రెండు వారాల నుండి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రధాని మోడీపై కూడా నిప్పులు చెప్తారు, రాజకీయ విమర్శలు చేస్తున్నారు. మోడీని మోడీకే ఆటావో దేశకే బచావో అన్నట్టుగా సిద్ధాంతం ముందుకెళ్తున్నారు. కేంద్రంలో బీజేపీని వెంటనే గట్టెదించాలి, లేకుంటే ఆ ప్రాంతీయ పార్టీగా ఉనికికి ఒక ఉనికికి ప్రమాదకరం అని చెప్పుకున్నారు. ఆ నేపథ్యంలో కూడా మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కూడా ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఆ రాజకీయ వ్యవహారం ఒప్పందంలోనే భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబై పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ రోజు వర్మిండి ముఖ్యమంత్రి కార్యాలయం వర్ణ నివాస్ లో కూడా ఈ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఠాక్రేతో ఈ రోజు బీజేపీ ముఖ్యంగా రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే మమతా బెనర్జీ, స్టాలిన్, అలాగే
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కూడా ఒక ఫ్రంట్ గా ఏర్పడి వచ్చే రాకపోయే తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయాలని, అందులో కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా చేరే అవకాశం, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపై తెచ్చేది కూడా మమతా బెనర్జీ కానీ ఇటు కేసీఆర్ కూడా ఒక ఏకమై కూడా ఒక పోరాడుతున్నారు. ఎలాగైనా సరే మోడీని గద్దరించాలని, కరెంట్ మీటర్ 4 మీటర్ల సంబంధించిన విషయానికి వస్తే కూడా కేసీఆర్ ప్రధానమంత్రి మోడీని కూడా విమర్శించారు. అదే నేపథ్యంలోనే కూడా ఉద్దవ్ ఠాక్రే కూడా ఆ కేసీఆర్ తో ఫోన్ లో సమావేశం అయ్యారు. ఏదేమైనా ఈరోజు ముంబై పర్యటన మాత్రం కేవలం రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అనంతరం కూడా ఈ యొక్క మరో కొద్ది రోజుల్లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పశ్చిమ బెంగాల్ పర్యటన కూడా వెళ్లే అవకాశం ఉంది. ఈ దానిపై కూడా రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ మొదలైంది. ఏదేమైనా ఈ ముఖ్యమంత్రి పర్యటన మాత్రం రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని కూడా మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్.